రైతులు పండిస్తున్నటువంటి పంటను ఆరబెట్టుకునేందుకు అవసరమైన కల్లాల నిర్మాణం కోసం ప్రభుత్వం నిర్ణయించిన లోపల ఇప్పుడు బాన్స మండలంలో కామారెడ్డి జిల్లా బాన్స మండలంలో చాలా చోట్ల రైతులు కల్లాలు నిర్మించుకుంటున్నారు నియోజకవర్గానికి కనీసం వెయ్యి చొప్పున రైతుల కల్లాలు నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది గ్రామీణాభివృద్ధి శాఖ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఈజీఎస్ నిధులను కేటాయించి ఈ కల్లాల నిర్మాణాన్ని చేపట్టారు యాభై ఐదు వేల నుంచి ఎనభై ఆరు వేల రూపాయల వరకు నిధుల్ని ఒక్కో కల్లానికి కేటాయించారు ఎస్సీ ఎస్టీ రైతులకైతే వంద శాతం సబ్సిడీ పైన ఈ రైతుల కళ్ళాలను నిర్మిస్తున్నారు అలాగే ఓసీ బీసీ రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కేవలం పది శాతం కాంట్రిబ్యూషన్ చెల్లించినట్టయితే తొంభై శాతం మేరకు ప్రభుత్వమే నిధులను మంజూరు చేస్తూ కళ్ళాలను నిర్మిస్తోంది ఈ కళ్ళాల నిర్మాణం వల్ల ఇప్పటి వరకు రైతులు తమ పంట పొలాల్లో పండించినటువంటి పంటను ఆరబెట్టేందుకు రోడ్లను ఆశ్రయించేటువంటి పరిస్థితి ఉండేది దానివల్ల చాలా ప్రమాదాలు కూడా జరిగాయి పలుచోట్ల పోలీసులు కూడా వారిని హెచ్చరించి రోడ్లపైన ఆరబెట్టద్దని వాటి చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉండేది ప్రస్తుతం ఈ కల్లాల నిర్మాణంతో తమ పంటను ఆరబెట్టుకునేందుకు అవకాశం ఏర్పడినది రైతులు చెప్తా ఉన్నారు బాన్సాడ మండలంలో ఉన్నటువంటి చాలా గ్రామాల్లో కూడా రైతులు ఈ యొక్క కళ్ళాలను నిర్మిస్తున్నారు జకల్లాన్ తాండాలో కూడా మనకు రెండు చోట్ల ఈ కళ్ళాలను నిర్మించారు ఈ విషయంలో రైతులు చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఒక్కొక్క అత్యధికంగా పెద్ద స్థాయిలో నిర్మిస్తున్నటువంటి రైతు కళానికి ఎనభై ఆరు వేల రూపాయలను గవర్నమెంట్ వెచ్చిస్తూ ఉంది దానికి సంబంధించి పూర్తిగా నిధులను కూడా కేటాయించారు ఇప్పటికే చాలా చోట్ల రైతులు ఈ రైతుల కళ్ళాలను నిర్మించుకొని సిద్ధంగా ఉంచుకున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో లోపల రైతులతో మాట్లాడినప్పుడు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటి వరకు రోడ్డు పైన ఆరబెట్టుకుంటున్నటువంటి మేము ఇకపైన రైతు రైతు కళ్ళలు ఏదైతే నిర్మించారో వాటిపైనే ఆరబెట్టుకుంటామని చెప్పేసి సంతోషంగా చెప్తున్నటువంటి పరిస్థితి కళ్ళాలు నిర్మించకంటే ముందు మీరు పంటలు పండించిన తర్వాత ఎటువంటి ఇబ్బందులు పడేవాళ్ళు మీరేమనుకుంటున్నారు ఎంత ఖర్చు మీకు ఇప్పుడు మాకు ఇప్పుడు దీన్ని కట్టడానికి లక్ష రూపాయల దాకా నీకొచ్చు ఇంతకుముందు మేము రోడ్డు మీద వేసుకునే వాళ్ళము పోలీసుల బాగా ఇబ్బంది ఉండే మాకు ఇప్పుడు మా పంటలు దీని మీద ఏదైనా పెట్టుకున్నా మాకు మంచి సౌకర్యం ఉంది